ప్రియమైన దైవజనాంగమా సర్వశక్తుడుకు ప్రభువు ఒకే ఒక జీవితాన్ని అనుగ్రహించారని బైబిల్ గ్రంథం నేర్పించింది ఎన్ని జీవితాలు ఒకే ఒకటి లైఫ్లో చాలా విషయాల్లో ఒకటి పోతే ఇంకోటి ఉంది అనే ధైర్యం ఉంటుంది చాలా విషయాల్లో ఉంటుంది ఆ ధైర్యం మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్టు ఒక ఎగ్జామ్ పోతే ఇంకొక ఎగ్జామ్ అన్నట్టు ఒక జాబ్ పోతే ఇంకొక జాబ్ అన్నట్టు ఒక ఇల్లు పోతే ఇంకొక ఇల్లు ఒక వ్యాపారం పోతే మరో వ్యాపారం కదా ఒక ఊరు కాకపోతే ఇంకొక ఊరు ఈ దేశం కాకపోతే మరో దేశం అన్నట్టు జీవితంలో ప్రతిదానికి మనిషికి ఆప్షన్స్ ఉంటాయి కానీ జీవితానికి ఆప్షన్స్ ఉండవు యవనస్తులు బాగా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ప్రతిదానికి ఆప్షన్స్ ఉండొచ్చు కానీ దేనికి ఆప్షన్స్ ఉండవు జీవితానికి ఆప్షన్స్ ఉండవు ఎందుకంటే జీవితం అనేది ఒకే ఒక్కటి వన్ అండ్ ఓన్లీ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్ వీ హ్యావ్ వన్ వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ సో ఇలాంటి ఒక అద్భుతమైన జీవితం మనకు లభించినటువంటి గొప్ప అవకాశం ఎందుకు మనందరికీ లభించినటువంటి గొప్ప అవకాశం అంటున్నానంటే ఎంత గొప్ప ధన్యత చేసుకుంటే తప్పి జీవితంలోకి మనం రాం మీ అందరికీ తెలుసో తెలియదో చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉంటే కనుక ఒక విషయం చెప్తాను తల్లిదండ్రులు ఇరువురు ఏకమైనప్పుడు తండ్రిలో నుండి అనగా తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల శుక్రకణాలు వస్తాయి అండంతో ఫలదీకరణం చెంది పిండంగా మారడానికి అంటే తండ్రిలో నుండి వెలువడినటువంటి కోట్లాది శుక్రకణాలలో ఒక శుక్రకణం మాత్రమే తల్లి అండంతో ఏమవుతోంది ఫలదీకరణం చెందుతుంది అక్కడ ఎక్స్ఎక్స్ లేదా ఎక్స్ వై అనే రెండు క్రోమోజోముల కలయిక వల్ల ఎక్స్ ఎక్స్ కలిస్తే లేదా ఎక్స్ వై కలిస్తే జెండర్ నిర్ణయింపబడుతోంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలా ఒక జెండర్ నిర్ణయింపబడి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా అలా కోట్లాది శుక్ర కణాలలో ఒక కణంతో ఫలదీకరణం చెందినప్పుడు ఏర్పడిన శరీరాల సమూహమే ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత గొప్ప అవకాశం అది ఎంత విలువైన అవకాశం అది ఎంత ధన్యకరమైన అవకాశం అలాంటి అవకాశం అందరికీ వస్తుందంటే రావట్లేదు కొంతమంది పిండంగా ఉన్నప్పుడు నేలరాలిపోతారు కొంతమందికి ముందే అబార్షన్స్ అయిపోతుంటాయి కొంతమంది పుట్టాక చచ్చిపోతుంటారు కొంతమంది చిన్నతనంలో చచ్చిపోతుంటారు కొంతమంది ఊహ తెలియకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు అలా ఎందరో పుట్టుకలో మరణిస్తున్న తరుణంలో పుట్టి పెరిగి పెద్దవాడవై ఇక్కడికి వచ్చి కూర్చున్నావు చూడు పెద్దదానవై ఇక్కడికి వచ్చి కూర్చున్నావు చూడు ఇది ధన్యత కాదా ఇక్కడే నువ్వు సగం గెలిచేసినట్టు లెక్క ఏమైనట్టు ఇక్కడే నువ్వు ఏమైపోయావు సగం గెలిచేసావు అంటే సగం గెలిచిన జీవితంతో వెళ్ళిపోదామా పూర్తిగా గెలుద్దామా చెప్పండి ఏం చేద్దాం సగం గెలిచిన జీవితంతో వెళ్ళిపోదామా పూర్తిగా గెలుద్దామా పూర్తిగా గెలవాలి పూర్తిగా గెలవాలంటే నీకు దేవుని జ్ఞానం అర్థం కావాలి నీ జన్మ పరమార్థం అర్థం కావాలి నీ ఆలోచన సరళి మారాలి నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవాలి రాత్రికాల సమయంలో మనం వాటి గురించి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని ప్రజలరా దేవుడు మనల్ని ప్రేమించి చాలా మంచి జీవితం ఇచ్చాడు ఈ జీవితం ఒకే ఒకటి మళ్ళీ కావాలంటే తిరిగి రాదు అందుకే చూడండి చాలామంది చాలా విశ్వాసాలు గలవారు ఉన్నారు ఈ భూమి మీద కొంతమంది విశ్వాసం ఏంటంటే చనిపోయిన తర్వాత నక్కలాగా పుడతాం కుక్కలాగా పుడతాం పందిలాగా పుడతాం ఈగలాగా పుడతాం దోమలాగా పుడతాం అనే విశ్వాసాలు చాలామంది కలిగి ఉన్నారు అది ఏ విధంగానూ అసంబద్ధంగానే కనబడుతుంది తప్ప అది అవును ఇది కరెక్టే అనిపించే భావజాలం ఎక్కడా కూడా అనిపించేటువంటి సిద్ధాంతం కాదది ఎందుకంటే మనుష్యులు మహా అయితే ఎనిమిది వందల కోట్ల మంది ఉంటారు భూ మండ భూమండలం మీద ప్రస్తుతానికి కానీ జీవరాశులు ఎన్ని ఉన్నాయి కొన్ని లక్షలు కోట్ల జీవరాశులు ఉన్నాయి కోట్లు కోట్ల జీవరాశులు ఉన్నాయి దోమలే కొన్ని కోట్లు ఉంటాయి ఏగలే కొన్ని కోట్లు ఉంటాయి ఇప్పుడు ఈ చచ్చిపోయినాడు ఏగ్గా పుట్టేస్తాడంటే ఒకవేళ అనుకుంటే కాసేపు అయిపోయాడు చచ్చిపోయినాడు అనుకుంటే ఎన్ని కోట్ల ఏగలు ఉన్నాయి ఈ కోట్లేగలన్నీ మనుషులైతే దోమల లెక్క ఎప్పుడు తేలేది చీమల లెక్క ఎప్పుడు తేలేదు మిడతల లెక్క ఎప్పుడు తేలేదు ఇంక ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి ఎన్ని రకాల సరీసృపాలు ఉన్నాయి పాములెన్నీ చేపలన్నీ ఆ మేకలన్నీ గేదెలన్నీ అడవిలో మృగాలెన్ని ఇంకీ లెక్కలన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే మనిషి వాటితో కానీ సరిపోతాడా సరిపోతుంటే లెక్క తేలట్లా లెక్క తేలట్లేదు కాబట్టి అది పనికి మాలిన సిద్ధాంతమే తప్ప మనిషి సచ్చాక కుక్కలాగా కోతిలాగా పందిలాగా బల్లిలాగా నలిలాగా ఏగలాగా మారే అవకాశం లేదు అని మనకి ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే అన్ని అన్ని జీవరాశుల్లో సర్వోత్తమమైన జన్మ ఎవరిది అని అంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుడిది అని చెప్పక తప్పదు రైట్ రైట్ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సరే బ్రదర్ చచ్చిపోయిన తర్వాత ఈ ఇలా పుట్టడం కాదు కానీ మళ్ళీ ఇంకో ఎత్తుతాం అంటారు మళ్ళీ ఇంకో జన్మ ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ మ ఈ జన్మనే సద్వినియోగం చేసుకోలేనివాడుకి దేవుడు మరో జన్మిస్తాడా ఆయనకేమైనా చేత కాదా మట్టితో మనిషిని చేసినోడు పక్కటి ముఖం తీసి మరొక స్త్రీని చేసినవాడు ఆయన వాళ్ళు ఇరువురిలో నుండి ఒక గర్భంలో నుండి పురుషుల్ని స్త్రీలను రప్పించినవాడు ఆయన ఆయనకి కొత్త వారిని చేయడం కష్టమేం కాదు మళ్ళీ పాత ఒడికే ఇంకో మేకప్ వేసి పంపించాల్సిన అవసరం ఆయనకి లేదు అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది మనుషులు ఒక్కసారే మృతి పొందాలి ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని చెప్పింది మనుషులు ఎంత ఎన్నిసార్లు మృతి పొందాలట ఒక్కసారే మృతి పొందాలి పత్రికలో చెప్తాడు ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అంటాడు సో కాబట్టి మనకి ఒకటే జీవితం అని బైబిల్ ఘోషిస్తుంది ఒకటే జన్మ ఒకటే జీవితం దెర్ ఇస్ నో ఆప్షన్ ఆప్షన్ లేదు నువ్వు ఎలా వాడుకున్నా ఇది ఒక్కటే అర్థమైందా చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి నేను ఎలా వాడుకున్నా గట్టిగా చెప్పాలి నాతో పాటు చెప్పాలి నేను ఎలా ఉపయోగించుకున్నా ఇదొక్కటే జీవితం ఇంకోటి లేదు మళ్ళోటి ఒకటి రాదు కదా రైట్ మీకు క్లారిటీ వస్తే ఇప్పుడు చెప్పండి ఇంత మంచి జీవితం మన చేతిలో ఉంది ఇంత అద్భుతమైన జీవితం మన చేతిలో ఉంది దీన్ని ఎలా వాడుతున్నాం ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ఏదైతే పునాది వేశావో రేపు ఆ పునాది మీద ఒక అంతస్తు నిర్మిస్తావు ఈ రోజు నువ్వు పునాది వెయ్యకపోతే రేపు నువ్వు ఆ అంతస్తుని ఏం చేయలేవు నిర్మించలేవు అంటే ఈరోజు చేసే పనులు ఈరోజు చేసే ఆలోచనలు రేపటిని జీవితానికి పునాదులు ఇది ఖచ్చితం మీరు ఈరోజు ఏదైతే జీవితం కలిగి ఉన్నారో అది నిన్నతో సంబంధం కలిగి ఉంది నిన్న మీరు చేసుకున్న ఆలోచనలే నేటి మీ జీవితంలో ప్రతిబింబిస్తున్నాయి నిన్న మీరు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మీ బ్రతుకులో ఫలితాలుగా కనబడుతున్నాయి నిన్న చదివినవాడు నేడు పాస్ అయ్యానన్న ఆనందంలో ఉంటాడు నిన్న చదవనివాడు నేడు ఫెయిల్ అయ్యానన్న బాధలో ఉంటాడు అంటే నేటి ఫెయిల్యూరికి కానివ్వండి నేటి సక్సెస్కి కానివ్వండి పునాది ఎక్కడ పడింది పునాది ఎక్కడ పడింది నిన్నలో పడింది రైట్ 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 నిన్నలో పడిన పునాది నేడు మనకి కనబడుతున్న ఫలితం నిన్న నాటిన టెంక మామిడి టెంక నేటి మామిడి చెట్టు అవునా మనకు కూడా సామెత ఉంది నేటి బాలలే రేపటి పౌరులు అవును ఒకప్పుడు మనం అందరం చిన్నపిల్లలు ఇప్పుడు ఏమయ్యాం పెద్దోళ్ళమయం ఇప్పుడున్న పిల్లలందరూ రేపు ఏమవుతారు పెద్దోళ్ళు అవుతారు ఇప్పుడున్న విత్తనాలు రేపటి వృక్షాలు అందుకే నేటి క్రియలే రేపటి ఫలితాలు నేడు మీరు చేస్తున్న క్రియలే రేపటి ఫలితాలు అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు చాలా స్పష్టంగా రోజు ఈరోజు నువ్వేం విత్తుతావో రేపు నువ్వు అదే పంటని ఏం చేస్తావు కోస్తావు అందుకే నిర్ణయాలు బాగుండాలి ముఖ్యంగా యవనస్తులు అందరికీ చెప్తున్నా లైఫ్ అనేది ఆట కాదు లైఫ్ అనేది ఒక అద్భుతమైన బాట నాట్ ఆట అదొక అద్భుతమైన బాట చక్కగా ప్రయాణం చేస్తే మంచి స్థితిలోనికి తీసుకెళ్తుంది జీవితంతో పిచ్చి పిచ్చి ఆటలాడితే జీవితమే లేకుండా పోతుంది కాబట్టి జీవితంతో ఎప్పుడు ఆటలాడకూడదు జీవితాన్ని గౌరవించాలి జీవితాన్ని ప్రేమించాలి జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి జీవితాన్ని అందంగా అలంకరించుకోవాలి అది తెలిసినవాడు ఉన్న అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుంటాడు తెలియనివాడు ఉన్న అవకాశాలన్నిటినీ ఏం చేసుకుంటాడు పాడు చేసుకుంటాడు అర్థమైందా మంచి చలికాలంలో గోతులో పడిపోయినోడికి లక్కీగా ఒక నిచ్చెన అగ్గిపెట్టే దొరికాయట రంపం కూడా దొరికిందట చలిగా ఉంది ఒక పక్క గోతులో ఉన్నాడు ఏమేమి దొరికాయి నిచ్చెన దొరికింది రంపం దొరికింది అగ్గిపెట్టె దొరికింది ఏం చేయాలి ఇప్పుడు వాడు తాత్కాలికమైన వాటి గురించి ఆలోచించాలా శాశ్వతమైన వాటి గురించి ఆలోచించాలా చెప్పండి తెలివైన వాళ్ళు చెప్పండి తాత్కాలికమైన వాటి గురించి ఆలోచించాలా శాశ్వతమైన వాటి గురించి ఆలోచించాలా శాశ్వతమైన వాటి గురించి ఆలోచించాలి అంటే ఇప్పుడు వాడు ఏం చేయాలి రంపం అగ్గిపెట్టే పక్కన పెట్టి చలిని తట్టుకుంటూ చక్కగా నుచ్చెనెక్కి గోతులో నుంచి బయటపడాలి అది తెలివైన వాడు లక్షణం కానీ ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే రంపంతో నిచ్చెన కోసుకొని అగ్గిపెట్టుతో మంటేసుకొని చక్కగా నిచ్చెనకున్న కర్ర అంతా తగలబెట్టుకొని మంట కాసుకున్నాడు ఇప్పుడు రంపం ఉంది గొంతు కోసుకోవడానికి పనికి వస్తుంది అగ్గిపెట్టు ఉంది నిలువున తగలెట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప పైకి వెళ్ళడానికి అవి ఎందుకు ఉపయోగపడవు పైకి వెళ్ళడానికి ఉపయోగపడే సాధనాన్ని వీడు తాత్కాలికమైన అవసరాల కోసం ఏం చేసుకున్నాడు బూడిద చేసుకున్నాడు జీవితంలో చాలామంది యవనస్తులు కూడా పైకి వెళ్ళడానికి ఉపయోగపడే యవ్వనాన్ని తాత్కాలికమైన ఆనందాల కోసం బూడిద చేసుకుంటుంటారు వాళ్ళకి యవ్వనో ఈ యవ్వనంలో ఉన్న బలం ఈ విజ్ఞత వివేకం తెలివి ఇవన్నీ కూడా పైకి ఎదగడానికి ఉపయోగపడే సాధనాలు కానీ వాళ్ళు వాటిని ఏం చేస్తారంటే పైకి వెళ్ళడానికి ఉపయోగించుకోకుండా రంపంతో పేక్ కోసుకున్నట్టు అగ్గిపెట్టుతో బతుకు తగలేసుకున్నట్టు ఆ నిచ్చెనకి పైట పడిపోకుండా అక్కడే ఉండిపోవడానికి చుట్టూత వలయాలు ఏర్పాటు చేసుకుని తాత్కాలికమైన సంతోషాల కోసం రాబోయే శాశ్వతమైన ఆనందాలను ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుంటారు అది బుద్ధిహీనత మరి మీలో ఎవరైనా అలాంటి ఎవనస్తులు ఎవనస్తురాళ్ళు ఉన్నారా అనిపిస్తుందా మీకు ఉన్నామని ఎనీబడి హియర్ మీకు మీకేమైనా అనిపిస్తుందా అలాగ తమ్ముళ్ళు మేము కూడా కొంచెం ఇంచుమించుగా ఆ టైపే అన్నయ్య అనే టైప్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఒకవేళ ఉంటే అవును దేవుడు నాకే ఈ హెచ్చరికలు తన సేవకుడు ద్వారా చేస్తున్నాడేమో నన్నే ప్రశ్నిస్తున్నాడేమో తాత్కాలికమైన ఆనందాల కోసం నేను ఏం చేస్తున్నాను శాశ్వతమైన సంతోషాన్ని ఏం చేస్తున్నాను బలి చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రేమిస్తే ఆయన ప్రేమించే వ్యక్తికి శక్తినిస్తాడు దేవుడు ప్రేమిస్తే ఆయన ప్రేమించే వ్యక్తికి బలాన్ని ఇస్తాడు దేవుడు ప్రేమిస్తే ఆయన ప్రేమించే వ్యక్తిని తప్పిస్తాడు దేవుడు ప్రేమిస్తే ఆయన ప్రేమించే వ్యక్తికి అన్ని మార్గాలు సుగమం చేస్తాడు దేవుని ప్రేమ అలాంటిది అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ఆకాశము నుండి భూమి మీదకు శక్తి ప్రసరిస్తూ ఉంటుంది నిజము పచ్చి నిజం ఇది ఆకాశం నుండి అనగా పరలోకం నుండి భూలోకానికి నిత్యము శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అది దైవశక్తి ఇది అందరికీ తెలీదు అందరికీ అర్థం కాదు అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అలాంటి శక్తి ప్రసరిస్తున్నప్పుడు నిజమైన భక్తుడు ఆ శక్తిని సంపాదించుకుంటాడు బుద్ధిహీనుడు ఆ శక్తి ఉందన్న సంగతి కూడా గుర్తించక తన తాను బ్రతుకుతూ ఈ లోకంలో కలిసిపోతాడు కనుమరుగైపోతాడు తెలివైన వాడు ఆ శక్తిని సొంతం చేసుకుంటాడు ఆ శక్తితో ఎదుగుతాడు పది మందిని ఎదిగేలా చేస్తాడు తాను బతుకుతాడు పది మందిని బతికేలా చేస్తాడు తన జీవితాన్ని కట్టుకుంటాడు పది మంది జీవితాల్ని కడతాడు దీనికి ఎవ్వరూ అతీతులు కారు మీరందరూ ఆ శక్తిని పొందుకోవచ్చు మీరందరూ ఆ శక్తితో ఎదగొచ్చు మీరందరూ ఆ శక్తితో మీ జీవితాన్ని చక్కగా నిలబెట్టుకోవచ్చు అందరం సాధారణంగానే పుట్టం అసాధారణంగా మారడం అనేది మన చేతుల్లోనే ఉంది ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే అనే గ్రంథం చెబుతోంది ఏలియా ఒక అసాధారణమైన వ్యక్తిగా పుట్టాడు అని బైబిల్ చెప్పలా బైబిల్ ఏం చెప్పింది ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే అని మనతో చెబుతున్నాడంటే దేవుడు నాయన మీరు కూడా ఒక ఏలియా మారచ్చు కావాలనుకుంటే మీరు కూడా ఒక ఏలీష అలా మారొచ్చు మీరు కూడా ఒక ఫలించడు కొమ్మ యోసేపులా మారొచ్చు యు హ్యావ్ దట్ చాయిస్ యు హ్యావ్ దట్ ఆప్షన్ నువ్వు దాన్ని కావాలనుకుంటే వినియోగించుకోవచ్చు దాన్ని వినియోగించుకోవచ్చు కానీ చాలామంది సరైన మార్గాలను ఎంచుకోకపోవటం వల్ల సరైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండకపోవటం వల్ల జీవితంలో నష్టపోతూ ఉంటారు జీవితంలో చాలా కోల్పోతూ ఉంటారు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలనుకుంటున్నాడు కానీ వీళ్ళు దాన్ని అందుకోవట్లేదు దేవుడు వాళ్ళని పైన పైన నిలబెట్టాలనుకుంటున్నాడు తలగా చేద్దాం అనుకుంటున్నాడు కానీ వీళ్ళు తోక దగ్గరే కూర్చుంటున్నారు వెళ్ళి దేవుడు వాళ్ళని కాపాడాలనుకుంటున్నాడు కానీ వీళ్ళు తమ హస్తాన్ని దేవుని చేతికి ఇవ్వని వారుగానే ఉన్నారు దేవుడు వాళ్ళ జీవితాన్ని వెలిగించాలనుకుంటాడు కానీ వీళ్ళు ఆయనని హృదయంలోనికి రానివ్వరు హృదయంలో చోటివ్వరు అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు వలన మన జీవితం ఎక్కడేసిన గొంగళ అక్కడన్నట్టు అయిపోయింది మరి ఎప్పుడు శక్తిని పొందుకుంటారు ఆ శక్తిని ఎప్పుడు ఆశ్రయిస్తారు ఆ శక్తిని ఎప్పుడు కలిగి ఉంటారు ఆ శక్తితో ఎప్పుడు అభివృద్ధి పొందుతారు ఆశీర్వదింపబడతారు ఇది మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం అందరూ మామూలుగానే పుట్టాం ఎస్ నేనైనా మీరైనా ఎంత గొప్ప భక్తులైనా ఎంత గొప్ప సేవకులైనా వాళ్ళందరూ సాధారణంగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళ గొప్పతనం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు పుట్టినప్పుడు మనం మాట్లాడుకోవాలా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం ఏమో రైట్ 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 వాళ్ళు ఒకవేళ సరైన నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే మనం మాట్లాడుకునే వాళ్ళమా ఈరోజు భక్తుల గురించి భక్తురాళ్ళ గురించి చెప్పండి మాట్లాడుకోం కదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గొప్పవి కాబట్టి వాళ్ళ బ్రతుకులు గొప్పగా మారాయి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చెత్త నిర్ణయాలు అయితే వాళ్ళ జీవితాలు ఎలా మారేవి చెత్తగా మారేవి ఉదాహరణకి మీకు ఈరోజు కొన్ని రెండు రెండు పార్ట్స్ చూపిస్తాను టూ పార్ట్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఇద్దరి జీవితాలు ఇద్దరు వ్యక్తిత్వాలు వాళ్ళిద్దరూ కూడా శక్తి పొందుకున్న వాళ్ళే ఈ శక్తిని పొందుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ బైబిల్లో దేవుడు తన పిల్లలకు శక్తినివ్వాలనుకుంటున్నాడు ఆ శక్తి చేత మనము నడిపింపబడాలన్నదే దైవ సంకల్పం ఆ శక్తి పేరే దైవశక్తి ఏంటది దైవశక్తి దైవశక్తి చేత కాపాడబడుచున్నామట మనం ఈ దైవశక్తి ఎలా వస్తుంది ఎవరిలోనికి వస్తుంది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడట పరిశీలిస్తున్నాడు అందులో నువ్వు ఉంటావు నేను ఉంటాను అని మన అందరం ఉంటావు అందరినీ పరిశీలిస్తుంటాడు నువ్వు సాతానికి చోటిచ్చి సాతాను సంబంధిగా మారచ్చు దేవునికి చోటిచ్చి దేవుని సంబంధిగా మారచ్చు అందుకే మనం చాలాసార్లు పాట పాడుకుంటాం కదా హృదయమనిడి తలుపు నొద్ద నిలువబడి నా యేసు ఏం చేస్తున్నాడు తట్టుచున్నాడు తలుపు తీసిన ఎడల నీతో కూడా ఆయన సంతోషిస్తాడు ఆనందిస్తాడు నీతో కూడా ఆయన నివసిస్తాడు అంటే మన హృదయంలోనికి మన ఆలోచనల్లోనికి ప్రభువును ఆహ్వానించినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ సిస్టమే మారిపోద్ది ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఆ శక్తి నీలోనికి వచ్చే విధంగా నువ్వు నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు దేవుడు నిన్ను ఒక బలమైన పాత్రగా నిలబెడతాడు దేవుడు నిన్ను ఒక అర్హమైన పాత్రగా నిలబెట్టుకుంటాడు కానీ మనం గుర్తించడంలోనే లోపాలు ఉన్నాయి ఆ శక్తి మనలోనికి వస్తే దైవశక్తి నిజంగా మనం కలిగి ఉంటే ఒక బలమైన పాత్రగా ఒక బలమైన ఆలోచన సరళి కలిగిన వ్యక్తిగా సింహం మాదిరి నువ్వు నీ అంతరంగంలో నుండి ఆ ప్రభావాన్ని చూపించగలుగుతావు ఈ సమాజానికి అలాంటి స్థితులు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు లేవనెత్తువాడు ఆయన నీ స్థాయిని నువ్వు పట్టించుకోకు నా స్థాయిది కదా అని ఎప్పుడు అనుకోకు నీ స్థాయి మార్చాలనుకుంటే ఆయనకి నిమిషం పట్టదు ఎమ రైట్ నిమిషం నిమిషంలో నీ స్థాయి ఏమైపోద్ది మారిపోద్ది నిన్నటి వరకు గొర్రెలు కాసుకునేవాడు నేడేమయ్యాడు రాజై కూర్చున్నాడు నేడు రాజయ్యాడంటే అతని ఊహల కందనిది నిన్నటి గొర్రెల కాపరి నేటి నేటి ఇస్రాయేలీల రాజు అక్కడే మీకు అర్థం కావాలి దేవుడు తలుచుకుంటే నిమిషాల్లో బేదలు రాజులు అవుతారు రాజులు అవుతారు అర్థమైందా ఘనహీనులు ఘనులు అవుతారు ఘనులు ఘనహీనులు అవుతారు నెబుక చేతే గడ్డి తినిపించేశాడు ఆయన అదే ఆయనకున్న శక్తి ఆయన తక్కువ అంచనా వెయ్యద్దు ఆయన అంత గొప్పవాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆ శక్తిని మనం కలుగున్నప్పుడు దైవశక్తిని తప్పకుండా మన అంతరంగిక జీవితాలు మన ఆలోచన విధానం మారుతుంది మనలో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి నీరు తాగే మొక్కకి నీరు తాగని మొక్కకి తేడా తెలుస్తుందా తెలీదా తెలుస్తుందా తెలీదా ఎలా తెలుస్తుంది నీరు తాగే మొక్క ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది పచ్చగా ఫలభరితంగా ఉంటుంది నీరు తాగని దొరకని మొక్క ఎలా మారిపోద్ది ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది అలా ఈ ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే దైవశక్తిని కలిగి ఉన్నవానికి దైవశక్తిని కలిగి లేని వానికి ఉన్న వ్యత్యాసం ఫలించే మొక్కకి ఫలించని మొక్కకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది అందుకే దేవుడు కూడా చెబుతూ దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలువల అధిక అది అది పాయింట్ నీటి కాలువల ఎవరను నాటబడినవాడు అన్నాడు అంటే నీటి కాలువల వారని నాటబడిన వాడిని ఎందుకంటున్నాడంటే అంటే నీటి కాలువ పక్కన ఉన్న చెట్టుకి నీటి కదువు లేదు అది ఎండిపోద్దన్న భయం లేదు సమృద్ధిగా పీల్చుకుంటా ఉంది అట్ ద సేమ్ వే ఎప్పుడైతే ధర్మశాస్త్రము నీ హృదయంలో ప్రవహిస్తోందో దేవుని మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవహి ప్రవహిస్తున్నాయో దేవుని ఆలోచనలు ఎప్పుడైతే నీ హృదయం గుండా ప్రవహిస్తున్నాయో నువ్వు కూడా ఆ నది నాటబడిన చెట్టు లాంటి వాడివి చెట్టు లాంటి దానివి నీకు ఏ బెంగా లేదు విచారం లేదు ఎందుకంటే సరైన సమయంలో ఆయన నీకు ఆలోచన చెబుతాడు సరైన సమయంలో నిన్ను నీకు నేర్పిస్తాడు నేను బలపరుస్తాడు నేను దీవిస్తాడు నేను స్థిరపరుస్తాడు ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తున్నాను సంశో మీ అందరికీ తెలుసు కదా న్యాయధిపతుల గ్రంథంలో మీరు చాలాసార్లు చదువుకున్నారు ఎవరి గురించి సంసోను గురించి ఇప్పుడు చెప్పండి మీకు తెలిసిన సంసోను గురించి ఏదైనా ఒక మాట చెప్పండి సంసోన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఎవరట బాలవంతుడు బాలవంతుడు అంటే మన దృష్టిలో సిక్స్ ప్యాక్ బాహుబలము కలిగిన వాడు నిజమైన బాహుబలి అతని చేతులకున్న శక్తి అలాంటి శక్తివంతుడు ఎవరు సంసోను నిజమైన బాహుబలము కలిగినవాడు రియల్ బాహుబలి నాట్ రియల్ బాహుబలి ఏం బాహుబలి రియల్ బాహుబలి అలాంటి బాహుబలము కలిగినటువంటి సంసోను పుడుతూ పుడుతూ మామూలుగానే పుట్టాడు వాళ్ళ అమ్మా నాన్న పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు దేవతతో చెప్పింది బాబు బిడ్డ పొడతాడు నాజీరు చేయబడి నాజీరు చేయాలి దేవునికి నాజీరు చేయబడినాడు అని చెప్పేశాడు అంతా అయిపోయింది బిడ్డ పెరిగాడు పెద్దోడయ్యాడు మంచి దిట్టంగా తయారయ్యాడు బలంగా తయారయ్యాడు మంచి హీమే అన్నమాట అనమాట ఒక రకంగా చెప్పాలంటే హల్క్ ఇంకా ఏవో ఉన్నాయి కదా మీకు బలాల గురించి చెప్పాలంటే హల్క్ అంటారు హీ మ్యాన్ అంటారు లేకపోతే ఏవో చెప్తారు సరే మీరు ఏం చెప్పినా అలాంటి గొప్పదైనటువంటి శక్తి ఎవరు సొంతమైపోయింది సంసోను సొంతమైంది ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సంసోను అంత బలం అంత బలం సంసోనికి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ దాగుంది ఇప్పుడు ఆ బలం అంతా జుట్లో రైట్ అంతేనా పక్కా ఫిక్స్ అతను బలం ఎక్కడ ఉందట జుట్టులో ఉందట అసలు ఏ శాస్త్రంలో అయినా జుట్టులో బలం ఉంటుందని ఎక్కడైనా నిరూపించబడిందా సైంటిఫిక్గా నిరూపించబడిందా ఇప్పుడు గుండు గీస్తే మీకు నీరసం వస్తుందా మిమ్మల్ని అడుగుతున్నాను నేను గుండు గీసేస్తే మీకు నీరసాలు వస్తాయా రావు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు మరి మీ చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు మాత్రం ఎండాకాలం వస్తే మాకు వద్దు బాబోయన్న కూడా బలవంతంగా తీసుకెళ్లి గుండులు చేసేవారు పిల్లలకి ఏమండి బాబు ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు ఈ స్కూల్ అవగా అనే గుండు గీకిచ్చేస్తున్నారు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు అనేవారు నాయన ఇప్పుడు గుండు గీసేసుకుంటే స్కూల్ రీఓపెన్ చేసే టైంకి మళ్ళీ ఏమైపోతాయి ఎదిగిపోతాయి ఈ లోగా నరాలు బలపడతాయి అనేవారు ఏమవుతాయట నరాలు బలపడతాయా మెడ నరాలు ఏమవుతాయట గుండు గీసేస్తే గట్టుకుంటాయట అదొక మరి మిత్ అనుకోవాలో లేకపోతే నిజం అనుకోవాలో తెలియదు కానీ అలా చెప్పేవారు పెద్దోళ్ళు ఏ గుండు గీసేసుకోండి బలంగా ఉంటారు మెడ నర్రాలు కట్టుకుంటాయి సర్లే అలా గుండెలు గీసేసేవారు ఇప్పుడు గుండు గీసేస్తే అయినా సెలైన పెట్టాలయ్యింది మనకి ఇప్పుడు గుండు గీయించుకుని అలా కళ్ళు తిరిగి పడిపోతాడా పడిపోతారా పడరు కదా ఎందుకంటే ఈ తల మీద ఉన్న బొచ్చుకి బాడీకి ఎలాంటి దాని ఏమంటారు బలాన్ని ఇచ్చే కనెక్షన్ లేదు మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బొజ్జలో నుంచి వస్తుంది అంటే రూల్గా మామూలు క్యాజువల్గా మాడుకుంటే బలం ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది బలం అంతే కదా పొట్టలో నుంచే ఎలాగా మన జనరేటర్ ఇక్కడ ఉంది ట్రాన్స్ఫార్మరు ఎలాగా పైనుంచి లోపలికి తోసేస్తే ముద్దలు ముద్దలు చుట్టి తోసేస్తే తోయబడినంత కిందికి జారిపోయి ఇక్కడ నిల్వ చేయబడి చక్కగా లోపల కరిగిపోయి అరిగిపోయి అక్కడికక్కడ విభాగింపబడి రక్తంలో కలిసి అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా శక్తి వెళ్ళిపోద్ది గట్టిగా మాడితే జుట్టుకు కూడా శక్తి అక్కడి నుంచి వెళ్తుంది అందుకే చూడండి చాలామంది జుట్టు పోతుందండి బాబయ్య అంటే బాదం పప్పులు తినమ్మా అంటారు గట్టిపడుతుంది జుట్టుడు పోతుంది బాబయ్య గుమ్ముడు పప్పులు తినమ్మా పుచ్చపప్పు తినమ్మా కొంచెం గట్టిపడుతుంది స్ట్రాంగ్ అవుతుంది విటమిన్ తక్కువ ఉంటుందన్నమాట ఈ విటమిన్ కావాలమ్మా నీకు ఇంకో విటమిన్ కావాలమ్మా ఆ విటమిన్స్ తీసుకుంటే ఏమొస్తుందట జుట్టు కొంచెం బలంగా పెరుగుతుందట అందుకని జుట్టుకు బలం కావాలన్నా పొట్టకు బలం ఉండాలి పొట్టకు బలం చేయకపోతే జుట్టుకు కూడా ఏముండదట బలం ఉండదట కానీ విచిత్రం ఏంటంటే శంసోన్ గారి చరిత్రలో జుట్టుకు బలం ఉందట ఆ జుట్టు నుంచే పొట్టకు కూడా బలం వస్తుందట జుట్టే అతని గట్ అర్థమైందా జుట్టే అతను కొన్న గట్ జుట్టే అతని రహస్యం బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ వాడు సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడు యాడ్ వచ్చేది బూస్ట్ యాడ్ సచిన్ టెండూల్కర్ వచ్చేవాడు అందులో మీకు గుర్తుందా యాడ్ అది అంటే ఇప్పుడున్న పిల్లలకు తెలిగిపోవచ్చు అప్పుడు సచిన్ టెండూల్కర్ ఫేమస్ కదా మా చిన్నతనంలో అప్పుడు వచ్చే అనేవాడు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ అప్పుడు మేము మా ఇంట్లో నీకు ఏం కావాలంటే నాకు బూస్టే కావాలి బూస్టే కావాలని కూర్చునేవారు పిల్లలందరూ ఎందుకు బూస్ట్ కావాలంటున్నావు అంటే అదిగో సచిన్ టెండూల్కర్ బూస్ట్ తాగేసి అన్ని సెంచరీలు కొట్టేస్తున్నాడు కాబట్టి మాకు కూడా ఏం కావాలి బూస్ట్ కావాలనేవారు అనమాట పిల్లలు నిజానికి అది అంత ఉట్టిదే బూస్ట్లే ఉండదు సచిన్ టెండూల్కర్కి డబ్బులు వస్తాయి అతను డబ్బులకి ఆ బూస్ట్ ఇద్ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కరెక్టే అది సచిన్ టెండూల్కర్ ఎనర్జీ మంద కాదు ఇంతగా ఎనర్జీ ఎవరికి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు అప్పుడే మనం తెంగ్రోళ్ళం అర్థం చేసుకోలేకపోయాం ఎస్ సచిన్ దట్ ఈజ్ యువర్ ఎనర్జీ నాట్ మై ఎనర్జీ అని మనం చెప్పాలి మనమేమనుకున్నామంటే మై ఎనర్జీ మై ఎనర్జీ అంటున్నాడంటే మనకు కూడా అదే ఎనర్జీ ఏమనుకుని భ్రమలోకి వెళ్ళిపోయాం వాస్తవానికి అది ఎవరి ఎనర్జీ అవును బూస్ట్ కంపెనీ కూడా డబ్బులు మనకి మనకిస్తాడా సచిన్కి ఎత్తాడా సచిన్కి ఎత్తాడు కాబట్టి ఇప్పుడు బూస్ట్ ఎవరి ఎనర్జీ సచిన్ ఎనర్జీ మన దగ్గర డబ్బులు కొట్టేస్తాడు అది మనకు అమ్మేసి మన ఎనర్జీ కాదు అది అది తింటే మనకు బలం ఏం రాదు అదంతా ట్రాష్ సరే ఇప్పుడు సంసోన్ గారు నడితే ఏమని చెప్తాడు వేర్ ఈజ్ యువర్ ఎనర్జీ అండ్ వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ అడిగితే ఏమని చెప్తాడు సంసోన్ గారు మై హెయిర్ ఈజ్ మై మై హెయిర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ పవర్ అని చెప్తాడు కదా మీరు కూడా అదే చెప్తున్నారు కదా బలం ఎక్కడుందాయా అంటే ఇలా చూపిస్తున్నాం మళ్ళీ మళ్ళీ పట్టుకు మరీ చూపిస్తున్నాం మనం బలం ఎక్కడుందాయా అంటే ఎక్కడుంది జుట్లో ఉంది అంతే కదా జుట్లో ఉంది దేవుడు మనిషిని పరీక్షిస్తాడు ఎప్పుడైనా చదివారా మీరు ఆయన మనల్ని పరీక్షిస్తాడని చదివారా రైట్ దేవుడు మనిషిని ఎందుకు పరీక్షిస్తాడంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా లేకపోతే లోకం మీద ఆధారపడ్డావా అని తెలుసుకోవటానికి ఇస్రాయలీలు కూడా దేవుడు చాలాసార్లు పరీక్షించాడు ఆ పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే ఒకడు గుర్రములను బట్టి ఒకడు రథములను బట్టి ఒకడు వాడికి కలిగిన ఆస్తిని బట్టి వాడికి కలిగిన పదవిని బట్టి ఇంకా వేటి వేటిని బట్టి మనిషి అతిశయిస్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా అతిశయించారా మీకున్న వాటిని చూసుకొని అతిశయించారా లేదా కొంతమంది భూమి చూసుకొని అతిశయపడతారు కొంతమంది అందం చూసుకొని అతిశయపడతారు కొంతమంది చదువు చూసుకుని అతిశయపడతారు కొంతమంది ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతారు కొంతమంది హోదాని బట్టి కొంతమంది జనబలాన్ని బట్టి కొంతమంది ధనబలాన్ని బట్టి కదా అత్యయం సో ఇలాంటి అత్యయాలు చాలా ఉంటాయి మానవుల్లో దేవుడు వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాడు వాళ్ళకి తెలియవలసిన విషయం ఏంటంటే ఇవేవి శాశ్వతం కాదు అంద మోసకరం సౌందర్యం వ్యర్థం మీరు ఎంతలో కనబడ అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగిన వారు అయినా కూడా మనిషి అతిశయపడతూ ఉంటాడు భూమి శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు వెండి బంగారాలు శాశ్వతం కాదు అయినా కూడా మనిషి ఏమవుతుంటాడు అతి ఇప్పుడు దేవుని యొక్క పరీక్షలో భాగంగా సంసోను శక్తిగలవాడై ఉన్నాడు శక్తిని పొందుకున్నాడు అతని శక్తికి మూలమేది అంటే అతను చిన్నతనం నుంచి గ్రహించాడు నా శక్తికి మూలం కత్తిరింపబడని కత్తిరవేయని నా జుట్టు మాత్రమే అంటే ఇప్పుడు నా పవర్ ఏంటంటే కత్తెర వెయ్యనంత వరకు నా జుట్టు నా గుండు మీద నిలిచి ఉన్నంత వరకు నా బలం ఎవడూ తీసి వెయ్యలేడు రైట్ ఇప్పుడు నా బలం ఏదంటే సంసం నోటి వెంట వచ్చే ఆన్సర్ ఏంటి మీరు ఇచ్చిన ఆన్సరే ఏంటది నా జుట్టే నా బలము చెప్పండమ్మా గట్టిగా చెప్పండి ఏంటదా మీరు కూడా అదేగా నమ్ముతున్నారు అదేగా నమ్మారు నమ్మలా మరి నాకు జుట్టని ఎందుకు చెప్పారు నాకు అని చెప్పారు లేదా మీరు చెప్పారా చెప్పారంటే దాని అర్థం ఏంటి నమ్మారు అంటే జుట్టు లేకపోతే ఇంకా బలం లేనట్టేనా ఎస్ అఫ్ కోర్స్ జుట్టు ఉంటే బలం ఉంది జుట్టు లేకపోతే బలం లేదు అంటే జుట్టులో బలం ఉందా నిజంగానే జుట్టులో బలం ఉంటుందా ఉంటుందా ఎందుకు ఉండదండి మేము దువుకుని చిక్కు పక్కన పెట్టాక కూడా తలెంటికులు కొంటామని వస్తున్నారండి మా ఇంటికి బంగారం కంటే రేట్ ఎక్కువండి మా బొచ్చు ఏమనుకుంటున్నారు మీరు అందుకే పుణ్యక్షేత్రాల దగ్గరట సందా ఇకపోయిన పర్లేదట గుండు కొట్టించేసుకోమని అడుగుతున్నారట ఎందుకంటే బోల్ డబ్బులు వస్తాయి కదా నువ్వు చంద అయిపోయినా పర్లేదు ఏం చెయ్యి ఆ బొచ్చి పో ఎందుకు అది అమ్ముకుంటే అంతా డబ్బే మొన్న మధ్య ఒకసారి చెప్పాను కదా ఒక మెసేజ్లో చెప్పాను ఓ తాగుబోతాడు భార్య దగ్గరికి వచ్చి డబ్బులు ఇవే తాగుస్తానంటే డబ్బులు డబ్బుల్లో అది గుడ్లో బయట పోందట ఇల్లు అంతా ఎత్తుక్కున్నటోట ఎక్కడ దొరకలేదట శుభ్రం పడుకుందట పాపం జాగ్రత్తగా మీ ఆయన తాగుబోతాడు అయితే కనుక మీ బంగారాలు మేళలో మంగళసూత్రాలు పట్టుకెళ్ళట్లేదు ఈ మధ్య బాగా నిద్ర అయిన తర్వాత ఓ కత్తింపేసిపోతున్నాడట అమ్ముకుంటే పోలు డబ్బులు ఇక తోక వేస్తాడు వెళ్ళి ఓ వారం రోజులు తాగొచ్చు సో జుట్టే బలం జుట్టు శక్తి జుట్టు అది ఇది అనుకుంటే ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చరం జాగ్రత్తగా చదవండి యహోవ ఆత్మ అతని ప్రేరే పెంపక అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను దేనిని చీల్చెను ఐదవచనం చదవండి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహం అతని ఎదుటికి బొబ్బరించు వచ్చెను ఇప్పుడు ఈ సింహాన్ని సంసోను ఏం చేశాడు చీల్చి చంపేశాడు దాని రెండు దవడలు పట్టుకుని ఏం చేశాడట చీల్చేశాడట ఏమంటే సింహాన్ని ఇలా పట్టుకొని చీల్ చేయాలంటే ఆ హ్యాండ్కి ఎంత పవర్ ఉండాలి పనసకాయ చేయాల్సలే మనం ఏంటది దానికి కూడా ఒక ఆర్ట్ పనసకాయ కోయడానికి కూడా ఏంటది అది ఒక ఆర్ట్ అది కొబ్బరి నూనె రాసుకొని గానుగ నూనె రాసుకొని చిన్నగా కత్తిరించి ఆ పక్కన ఒకటి పట్టుకుని ఈ పక్కన ఒకటి పట్టుకుని లాగితే ఆ పేడు ఏమవుతుంది విడిపోతుంది అందరికి కొయ్యగలరేటి పనసకాయ అందరు కొయ్యగలరా ఎందుకంటే రాదు అది చాలా గట్టిగా ఉంటుంది కొబ్బరికాయ వలాలంటే మనం చేతులతో వలగలమా దానికి మళ్ళీ ఏముండాలి చిన్న గుణపం ఉండాలి అంతే కదా ఆ కొబ్బరికాయ ఉలిచి అది ఉండాలి ఏదో ఉంటుంది పట్టగ రైపులు ఉంటుంది లాగుతారు దాన్ని బట్టి సో అంటే ఒక కొబ్బరికాయ వల వలవడానికే తొక్కలు వలవడానికే మన తల ప్రాణం తోకొస్తుంది ఒక పనసకాయ వలవడానికే చాలా ఇబ్బంది పడిపోతాం ఇదివరకు మా మన చిన్నతనంలో చెరుకు ముక్కలు నోటితో తినేవారు ఇప్పుడు నోటితో తినడం పోయి ఆ మిషన్లు నెట్టుకుని తిరుగుతున్నారు రోడ్ల పక్కన అందులో పెట్టి నలిపితే ఆ రసం వస్తుంది ఆ తాగి సంతృప్తి పడిపోతాం ఎప్పుడైనా చెరుకు ముక్క మొన్న ఒకటి అలాగే చెరుకు ముక్క తింటుంటే పండ్లు రెండు పళ్ళు అందులో ఉండిపోయేట రెండు పళ్ళు ముక్కలో ఉండిపోయాయట అప్పుడు అనుకున్నాడు అనవసరంగా తిన్నాను రా బాబయ్య అని అంటే ఇదివరకు అట్లా పళ్ళు ఏమి లేవు స్ట్రాంగ్గా లేవు మన తాత ముత్తాతలు చూడండి ముడుకులు ముడుకులు నవలిసేవారు వాళ్ళు ఎముకలు ఎముకలు అరిగిపోయి కరిగిపోయే లోపలికి కరకరలాడించేవారు లోపల ఇప్పటికే కొంతమంది ముసలాళ్ళు ఉంటారు మొక్కలు ముక్కలు లోపల పోతుంటాయి మొక్కలు పళ్ళు కట్టుకుంటే వాళ్ళకి మన పళ్ళు ఏమైనా పోనీ కదా అలా ఒక సింహాన్ని ఇలా విడదీసాడంటే పొచ్చకా ఎడదీసినట్టు ఎంత బలం ఉండాలండి చేతులకి ఎంత బలం ఉండాలి ఎంత స్ట్రాంగ్ మజిలు ఉండాలి అంత స్ట్రాంగ్ మజిల్ లేకపోతే దాన్ని రెండు దవడలు పట్టుకొని పళ్ళు గుచ్చుకుంటూ కదా ఆ నోరు తెరిచినప్పుడు పళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకో దాన్ని అలా పట్టుకొని విడదీయాలంటే అసలు చర్మం చర్మం వదిలేయాలి అస్థిపంజరం కనబడిపోవాలంత దెబ్బకి చచ్చిపోద్ది అంత బలం ఉండాలి అంత బలం ఉండాలి ఆ బలంతో ఒక్కసారి లాగి పడేసి పక్కన అంతే ఎంత శక్తి చరిత్రలో అలాంటి ధీరుడు ఉన్నాడు అలాంటి వీరుడు ఉన్నాడు రైట్ ఇది ఒక పాయింట్ రెండవది అదే పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదొచ్చు యహో ఆత్మ అతని మీదకి రాగా అతడు పోయి వారిలో ముప్పది మందిని చంపి ముప్పది మందిని చంపి ఎంతమందిని ముప్పది మంది ముప్పై మందితో ఒకడు ఫైట్ చేయడం కష్టమా కాదా చెప్పండి కష్టమా కదా ఇక్కడ ఎవరైనా జిమ్కి వాళ్ళు ఉన్నారా జిమ్ బాడీస్ కుర్రాళ్ళు ఉన్నారా ఎవరైనా ఎవరు లేరా ఇక్కడ అందరూ ఫ్యామిలీ ప్యాక్ లేనేమోలే సరే ఒకవేళ ఎవరైనా ఉంటే పవర్ఫుల్ మ్యాన్ ఎవరైనా ఉంటే ముప్పై మందిని నువ్వు అక్కడ ఆపగలవా చేతులు ఏమి లేకుండా వట్టి చేతులతో ముప్పై మందిని ఆపాలి మనం బ్రూస్లీ అయితే ఆపగలం బ్రూసులకి కూడా నాంచెక్ ఉండాలి నాన్ లేకపోయినా ఆపగలడేమో బ్రూసులు అయితే మనం ఆపలేం ముప్పై మందిని అక్కడ ఆపాలంటే ఎంత దమ్మునుడై ఉండాలి ఎంత పవర్ఫుల్ మ్యాన్ అయి ఉండాలి అలాంటిది ముప్పై మందిని జయించాడంటే ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అయి ఉండాలి ముప్పై మంది ఒకేసారి ఆయుధాలు పట్టుకుని ఉంటారు అలాంటి వాళ్ళతో ఫైట్ చేసి గెలవడం అంటే సామాన్యమైన సంగతి కాదు అలాంటిది ఎంతమంది అన్నారు ఎంతమంది ఉంది అక్కడ ముప్పది మందిని జయించి వారి సొమ్ము దోచుకొని వచ్చాడట ఆ వెరీ వెరీ పవర్ఫుల్ శాంసన్ వాజ్ వెరీ పవర్ఫుల్ రైట్ నెక్స్ట్ న్యాయధిపతుల గ్రంథం పదిహేను అధ్యాయము మూడవచ్చు అప్పుడు సంసోను నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినయునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలు పట్టుకొని ఎన్ని పట్టుకొని ఎన్ని వందల నక్కలట మూడు వందల ఒకడ ఒకడు పట్టుకున్నాడట ఏమంటే మూడు వందల నక్కలు పట్టుకోవడం అంటే ఈజీయా కష్టమా చెప్పండి సులభమా కష్టమా చాలా కష్టం అండి ఆ రోజుల్లో ఏమైనా టెక్నాలజీ ఉందా పోని మొత్తిచ్చి పడుకోబెట్టేయడం దానికి కదా ఏది లేదు మూడు వందల నక్కలు పట్టుకున్నాడంటే వాటి తోకలు మూడేసినట్ట మళ్ళీ మూడు వందల నక్కలు పట్టుకొని దివిటీలు తెప్పించి తట్టు తోకను తిప్పి రెండు తోకలకు దివిటీ కట్టాడట ఇప్పుడు రెండు తోకలకు దివిటీ కడుతుంటే చూస్తా ఊరుకుంటుందా కరవకుండా వచ్చినోడు సంసోనా దావీదా సమూేలా నక్కకు తెలిసా ఎవరైనా మనిషి వచ్చాడు నన్ను ఏదో చేస్తున్నాడని కరుస్తుందా కరవదా కరవబోతుందా అంటే దాని నోటిని అదుపు చేయాలా రెండు నక్కల నోళ్ళను ఎలా అదుపు చేశాడు వాటికి ఏమైనా రబ్బర్లు పెట్టాడా ప్లాస్టర్లు కట్టాడా ఏదైనా తాడుతో మూతులు కట్టి పడేశాడా మళ్ళీ తోకలు ఎలా పట్టుకున్నాడు దివిటీ ఎక్కడ ఎలిగించాడు ఆ దివిటిని రెండు తోకలకి ఎలా కట్టాడు అంటే నూట యాభై దివిటీలు కావాలి మూడు వందల నక్కలంటే రెండేసి కలిపి ఒకటి కడితే ఎన్ని కావాలి మొత్తం మూడు వందల నక్కలకి నూట యాభై దివిటీలు కావాలి నూట యాభై దివిటీలు కట్టి పిలిస్తీల పొలాల మీదకి వదిలేశాడు అంటే తోటల మీదకి ఆ మంటలో అవి మంట మంట పెట్టుకుంటా పోయినాయి అనమాట పరిగెడతాయి కదా మంట వచ్చేస్తుందని పరిగెడతాయి ఆ పరిగెత్తే కొలది తోట ఏమైపోతుంటుంది అంటుకుంటా ఉంటుంది అలా తోటలు అంటించడానికి మూడు వందల నక్కలు వదిలేసినట్టు మొత్తం ఏమి దమ్మున్న క్యాండెట్న ఏంటి ఈయన చేసే పరాక్రమ కార్యాలు అసలు ఈ తెలివి ఎక్కడది బలం ఎక్కడిది చిత్ర విచిత్రంగా ఉంది అంత జుట్టు మహిమ తర్వాత పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము పద్నాలుగు వచ్చాను అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్ అతను ఎదుర్కొని కేకలు వేయగా యహో అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలయాయను సంక్యళ్ళు అతని చేతుల నుండి విడిపోయెను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని ఏంటట గాడిద పచ్చి దవడ ఎముక గాడి ఎముక ఉంటుంది కదా ఇలా ఉంటుంది కదా గాడిద దాని దవడ ఎముక ఉంటుంది కదా ఆ ఎముక ఒకటి దొరికింది అది చిన్నది అది ఇంకా పచ్చిగా ఉందట ఎండ్ల ఎండితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఎండ్ల పచ్చిది ఆ పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని ఆ వెపంతో అది వెపనాది వెపనాది కాదు కదా అలాంటి ఒక సాధారణమైన పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి ఎంతమందిని చంపాడట బా 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 ఒక్కొక్కనే కాదు షేర్ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించాను అడట ఎవరో అది రియల్ ఇది రియల్ ఎంతమందిని ఒకేసారి పంపించాడు వంద మంది ఎక్కువ వెయ్యి మంది ఎక్కువ టెన్ టైమ్స్ ఎక్కువ టెన్ టైమ్స్ వెయ్యి మంది ఒక్కసారి ఒక మనిషి మీదకొస్తే ఎలాంటి వెపన్స్ లేకుండా జస్ట్ పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని జయించగలిగిన శూరుడి చరిత్ర ధీరుడి చరిత్ర బైబుల్ గ్రంథంలో వ్రాయబడిన చరిత్ర ఇది కట్టు కథ కాదు సుమా వాస్తవంగా జరిగినటువంటి చరిత్ర సంసోననే ఆయన చరిత్రలో నిజంగా ఉన్నాడు ఎస్ రియల్ పర్సన్ గురించి మనం చదువుకుంటున్నాం ఎస్ హీ వాజ్ సో పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ సో అలాంటి శక్తివంతుడుగా భూమి మీద పుట్టినటువంటి ఈయన ఆ చరిత్ర చదువుతుంటే నమ్మో రెండు కుప్పలు వేసారట చంపిన వాళ్ళు కుప్పలు కుప్పలుగా పడేసారట పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని హతమార్చాడు వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయిగా ఉండకుండా ఉంటాయా ఈయన మీద యుద్ధానికి వచ్చారంటే కత్తులు బళ్ళ్యాలు గుదియలు పట్టుకుని వస్తారు కదా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాన్ని తప్పించుకోవాలి ఇతని ఆయుధంతో వాళ్ళని ఏం చేయాలి హతమార్చాలి అమ్మో చాలా పెద్ద టాస్క్ అది అలాంటి టాస్క్ని విజయవంతంగా జయించినవాడు శాంసన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఈయన చేసినవి చూడండి ఒకటి కాదు రెండు కాదు ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఉన్నాయి ఈయనకి ఇంకా బలం ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఏం అర్థం కావట్లేదు చాలా బలం ఉంది ఆయనకి రైట్ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఇంత బలవంతుడు ఇంత గొప్పవాడు ఇంత శక్తివంతుడు ఇదంతా ఎక్కడుంది ఇప్పుడు ఆ మధ్య టీవీలో ఒక యాడ్ యాడ్ వచ్చేది ఒక లారీ బురదలో కూరుకుపోద్ది ఒక అమ్మాయి వస్తుంది అందరూ తోస్తుంటారు కానీ లారీ ముందుకు వెళ్ళదు ఈ అమ్మాయి నడుచుకుంటూ స్టైల్గా వచ్చి అలా తీస్తుంది ఆయుధం ఏటది జడ తీసి లారీకి గడద్ది లాక్కి వెళ్ళిపోద్ది అప్పుడు ఇస్తాడు దిక్కుమాలని ఈ ఆయిల్ వాడండి మీరు కూడా లారీని లాగేయండి అంతేనా ఈ ఆయిల్ ఎందుకు వాడాలి ఇప్పుడు లారీలు లాగేయాలా బోర్గుండి అయిపోవాలా ఏం మరి ఆయిల్ రాస్తే ఉన్నది ఊడిపోద్దో లారీ ఆ జుట్టు కట్టేసి దిక్కుమల్ యాడ్లు అలాగే ఇవ్వకపోతే మీరు కొనరు కదా మీరు కొనాలంటే ఏం చేయాలి ఏమంటో ఈసారి ఆ కంపెనీ ఆయలేదండి ఎందుకు ఎప్పుడైనా మీ ప్యాక్కిచ్చి లాగేద్దామని సో అలాంటి యాడ్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు సరే ఇప్పుడు అంత బలం జుట్టులో ఉందన్నమాట సమ్సోన్కి జుట్టే బలం కదా సంసోను జుట్టే సంసోను బలం బైబిల్ అలాగే చెప్పిందా మనకి నేను ఇప్పుడు చదివిన రెఫరెన్సెస్ అన్నింటిలో తెలివైన వాళ్ళు ఏం గ్రహించారు తెలుగు తక్కువ వాళ్ళు ఏం గ్రహించారు చెప్పాలి నాకు తెలివైన వాళ్ళు ఏం గ్రహించారు ఇప్పుడు వరకు నేను మీతో చదివించిన ప్రతి రెఫరెన్స్లో ఎక్కడ చూసినా సరే పద్నాలుగు ఆరు ఒకసారి చదవండి అది యహోవ ఆత్మ అతనిని ప్రేరే పెంపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడిద్ద అతడు దానిని చీల్చెను పాయింట్ నెంబర్ వన్ అండ్ పాయింట్ నెంబర్ టూ నైన్టీన్త్ వర్స్ నైన్టీన్ వర్స్ నైన్టీన్ పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది యహోవ ఆత్మ యహోవ ఆత్మ అతని మీదికి బలముగా మరల రాగా అతడు పోయి వారిలో ముప్పది మందిని చంపి తర్వాత పదిహేనవ అధ్యాయము అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్ అతను ఎదుర్కొని కేకలు వేయగా యహో ఆత్మ యహో ఆత్మ అతని మీదికి బలముగా బలముగా వచ్చినందున వచ్చినందున ఒకవేళ యహో ఆత్మ బలంగా అతని మీదికి రాకపోతే వాట్ నెక్స్ట్ చెప్పండి జుట్టు పవర్ ఇచ్చేస్తుందా జుట్టులోంచి కరెంటు కారం మనకి వచ్చేస్తుందా పైనుంచి వచ్చిందా మరి ఏమొచ్చింది చెప్పండి ఏమొచ్చినందుకు అతను వెయ్యి మందిని చంపగలిగాడు పచ్చి గాడిద దవడేమిక ఎప్పుడు తీసుకున్నాడు ఆత్మ వచ్చాకైనా రాకముందా సింహాన్ని ఎప్పుడు చంపాడు ఆత్మ వచ్చాకనా రాకముందా ముప్పై మందితో ఎప్పుడు పోరాడాడు ఆత్మ వచ్చాకనా రాకముందా ఎప్పుడు ఏ శక్తివంతమైన కార్యం చేసినా ఎప్పుడు చేయగలిగాడు సంసోనం ఎప్పుడు చేయగలిగాడు సంసోనం ఆత్మ ఆత్మతని మీదకి బలంగా వచ్చినప్పుడు మాత్రమే చేయగలిగాడు అది రానప్పుడు అతడు ఏమీ చేయలేకపోయాడు కానీ దేని మీద దృష్టి పెట్టాడు ఆత్మ మీద దృష్టి పెట్టాడా బొచ్చు మీద దృష్టి పెట్టాడా పెట్టడా దేనిమే పెట్టాడు దీలా అడిగింది నీ బలం ఎక్కడుందని అడిగింది మీరు చెప్పినట్టే పనికి మళ్ళీ సమాధానం చెప్పాడు ఏమని చెప్పాడు నీ బలం ఎక్కడుందంటే ఏం చెప్పాడు సర్వోన్నతులైన దేవుని ఆత్మ నా మీదకి వస్తుంది అది వచ్చినప్పుడు నా పవర్ మొత్తం జనరేట్ అవుతుంది అప్పుడు నేను చేసే కార్యాలు ఎవడ ఆపలేడు అందుకే శక్తి చేత నేను పాట కూడా ఉంది కదా శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏహో సెలవిచ్చెను కదా శక్తి చేత కాదట బలము చేత కాదట మరి దేని చేతట ఏహో సెలవిస్తుంది నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను సో మనుషులు ఎప్పుడు పైన వాటి మీద మనకున్న వాటి మీద మన సొంత వాటి మీద ఫిజికల్ థింగ్స్ మీద మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టి ఇది నా బలం అంటారు ఏటా ఇది నా బలం సినిమా వాళ్ళు చూడండి నా అభిమానులే నా బలం అవును వాళ్ళ మింగేసే ఏళ్ళ పెద్దోళ్ళు అవుతారు నా అభిమానులే నా బలం గాలి వాళ్ళందరూ గాలి మాటలు చెప్పు తిరుగుతారు అభిమానులు బలం అంటారు అంతే అభిమానులకి అభిమానులు నిజమే అది కరెక్టే ఈ తింగరోళ్ళు తెలియదు అంతే మీరు టికెట్లు కొంటేనే వాళ్ళు ఎదుగుతారు కాబట్టి మీరే వాళ్ళ బలం మీ డబ్బులే వాళ్ళ డబ్బులు నా అభిమానులే నా బలం నా కార్యకర్తలే నా బలం అంటాడు ఒక ఎమ్మెల్యే అవును నిజమే బాబుయ్య ఏళ్ళని మింగేసే నువ్వు పెద్దోడు అవుతావు మరి అంతే కదా నా కార్యకర్తలే నా బలం నా అభిమానులే నా బలం సో నా జుట్టే నా బలం ఫైనల్ అంతేనా అంతేనా నీ జుట్టే నీ బలం నా డబ్బే నా బలం నా భూములే నా బలం నా వెండి బంగారాలే నా బలం నా పదవి నా బలం నా చదువు నా బలం నా ఆస్తి నా బలం నా అంతస్తు నా బలం నా జనం నా బలం నా కులం నా బలం నా మతం నా బలం ఎక్కడైనా ఎవరైనా దేవుడే నా బలం నన్ను బలపరుచువా నీ అందే నేను సమస్తము చేయగలను చెప్తున్నారా ఎవరైనా చెప్తున్నారా మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద దృష్టి పెడితే నష్టపోతారు ఇప్పుడు దెలీలా అడుగుతుందట బాబయ్యని బలం ఎక్కడుందా బాబయ్య అని అడిగిందట దెలీలా ఈ యవనస్తుడు ఏం చెప్పాలి ఇప్పుడు దెలీలతో ఏం చెప్పాలి యహో ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను గొప్ప కార్యాలు చేస్తాను యహో ఆత్మ నా మీదకి ఎప్పుడు వస్తుందో అప్పుడే నేనేం చేస్తాను గొప్ప కార్యాలు చేస్తాను ఆయన ఆత్మ లేకపోతే నేనే కార్యాలు చేయలేను ఇది నా శక్తి కాదు దైవాత్మ దైవశక్తి నా మీదకి వస్తుంది నా వల్ల కాదు ఆయనే అని చెప్పాలి కానీ సంసం చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నాజీరు చేసినప్పుడు తల వెంట్రుకల్కి అతిరించకూడదు అది రూల్ అది ఆ రూల్ వల్లే నీకు బలం ఉంది అనేది కాదక్కడ నువ్వు నాజీర్ చేయబడ్డావు కాబట్టి తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు ధర్మశాస్త్ర ప్రకారం ఇస్రాయలీలకు ఉన్న రూల్స్ కాబట్టి సరే నువ్వు కత్తిరించుకోవద్దు మంగళకత్ అని చెప్పాడు అనుకున్నాడంటే నా బలం అంతా నా జుట్టులో ఉంది నా గుండు గీసేస్తే బలం పోద్ది నా జుట్టు కత్తిరించేస్తే నా బలం అని చెప్పాడు ఆమె అదే చేసింది జుట్టు కత్తిరించేసింది విచిత్రంగా బలం కూడా పోయింది ఎందుకు బలం పోయిందో తెలుసా యహోవ ఆత్మ అతనిని ఎడబాసెను ఎందుకు పోయిందమ్మా బలం జుట్టు పోయినందుక ఆత్మ ఎడబాసినందుక చెప్పండి మన బలం ఎప్పుడు పోద్ది మన బలం ఎప్పుడు పోద్ది దేవుడు నిన్ను ఎడబాసిన ఎడల నీ బలమంతా నాశనం నిబుక నిజరి గడ్డి తిన్నాడంటే మరి అతనికి బలం లేకనా చెప్పండి ఫరో సైన్యాలు ఎర్ర సముద్రంలో కూలిపోయాయంటే బలం లేకనా యహోవా ఎడబాసినందువల్ల ఆయన శిక్ష వచ్చినందువల్ల అవునా ఆయన శిక్ష వచ్చినందువల్ల ఇదిగో ఏమీ లేకుండా పోతుంది ఆయన ఆత్మ ఆయనని ఎడబాసిందన్న సంగతి కూడా గ్రహించలేకపోయాడట చూడండి పదహారు ఇరవై న్యాయధిపతుల గ్రంథం ఆమె సంసోను ఫిలిస్తీను మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందునను కొనెను అయితే వెంట్రుకొలిపోయినని అతనికి తెలియలేదు అలా ఉందా మీ బైబిల్లో అలా ఉందా మీ బైబిల్లో అతని జుట్టు అతనిని విడిచిపోయినందువల్ల అతని శక్తి కోల్పోయినాడన్న సంగతి అతనికి తెలియలేదనుందా బైబిల్లో ఏముంది బైబిల్లో యహోవా ఆ యహోవా అతను అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు యహోవా అతనిని ఎడబాసెను అంటే దేవుడు విడిచిపెట్టేశాడు దేవుడు విడిచిపెట్టేస్తే బలం ఏమైపోయింది ఉడిగిపోయింది దేవుడు పట్టుకుంటే అతనికి ఏమొచ్చింది బలం వచ్చింది బలం ఎవరిలో ఉంది దేవునిలో ఉంది జుట్టులో లేదు అసలు ఈ పరీక్ష మీకు ఎందుకు పెట్టానంటే నా శక్తి కాదు నా బలము కాదు ఏ నా బలము పాట ఉంది కదా ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా నా బలమా బలం ఎవరట బలం ఎవరట దేవుడు కదా జుట్టా ఎక్కడ ఉందేట అసలు బలం అని జుట్టుపాలం ఏంటండి బరువు బలం కాదు బరువా బలమా బరువే ఎక్కువ జుట్టు పెంచుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది బరువు ఉంటుంది కటింగ్ వేయించుకున్నప్పుడు ఎలా ఉంటుంది తల బా ప్రశాంతంగా ఉంటుంది తేలిగ్గా గుండు గీసుకుంటే ఇంకా సల్లగా ఉంటుంది అది ఎండాకాలంగా గుండులు గీసాం అనుకోండి ఎలా ఉంటుందండి ప్రశాంతంగా ఉండదా బాబా చల్లగా ఉంటుంది నూతుల బకెట్ నీళ్ళు తోడుకొని ఆ గుండు మీద నుంచి అలా పోసుకుంటుంటే స్వర్గం కనబడుతుందన్నమాట మీకు ప్రశాంతంగా ఉంటుంది నూతులో నీళ్లు చల్లగా ఉంటాయి ఆ బకెట్తోనో చేత్తోనో తోడుకొని గుండు మీద అలా పోసుకున్నాం అనుకోండి ఆహా ఆహా అక్కడే నూలక మాంసం వేసుకుని ఆగి పడుకోవచ్చు అనిపిస్తుంది కదా అని జుట్టు ఉంటే బరువు తప్ప బలం కాదు ఇప్పుడు శమసోన్ గారి జుట్ట అతనికి బలమా బరువా బరువు తప్ప బలమేం కాదు అది రూల్ ఉంది కదా అని అదే బలం అనుకుంటే పొరపాటు రూల్ పెట్టింది దేవుడు బలం ఇచ్చింది దేవుడు రూల్ పెట్టింది దేవుడు బలం ఇచ్చింది దేవుడు సో కాబట్టి ఇప్పుడు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే జుట్టులోంచి రావట్లా జనరేట్ అవ్వట్లా జుట్టులోంచి బలం జనరేట్ అయ్యి సమశోన్లోకి దిగుతుంది లేదు కిందకే చేతుల్లోకి కాళ్ళలోకి శక్తి వస్తుంది కాబట్టి బలం జనరేట్ అవుతుంది శక్తి వచ్చినప్పుడే అతను ఏం చేస్తున్నాడు క్షోర కార్యాలు చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు అతను వదిలేశాడు శక్తి పోయింది కొన్నాళ్ళకట మళ్ళీ అతన్ని వెంట్రుకలు తిరిగి మొదలు పెట్టాయట మొలవడం ఇరవై రెండు వచ్చిన పదహారు ఇరవై రెండు న్యాయధిపూతుల గ్రంథం అతడు బందీ గృహములో ఉన్నప్పుడు తిరగలి విసురువాడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మోలు చుట్టుకు మొదలు పెట్టను అంటే తిరిగి జుట్టు వచ్చేసిందా రాలేదా చెప్పాలి జుట్టు సేమ్ వచ్చేసిందా రాలేదా వచ్చేసింది మరి సేమ్ బలం వచ్చేసిందా అంటే అతను అంతవరకు ప్రార్థన కూడా చేయకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనమాట జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది జుట్టు వచ్చాక నా బలం నాకు మళ్ళీ వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి సంగతి చూద్దాం అని పాపం దేనికోసం వెయిటింగ్లో ఉన్నాడు చెప్పండి జుట్టు కోసం వెయిటింగ్లో ఉన్నాడు జుట్టు వచ్చింది ఏమి రాలేదు ఏమి రాలేదు బాలవ రాలేదు అప్పుడు అర్థమైంది జుట్టు చేత కాద నేను మరి దేని చేత నా ఆత్మద్వారా దీని చేతునని ఏ హోవా శలవిచెను దేని ద్వారా జరగాలిది దైవశక్తి అందుకే పౌలు భక్తుడు అన్న మాట నన్ను అని ఎందే నేను సమస్తము చేయగలను నన్ను బలపరుచువాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎందే నేను సమస్తము చేయగలను సింహాల నోళ్లను మూసినా అగ్ని బలమును చల్లార్చిన ప్రచండమైన సముద్ర తరంగాల మధ్య నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ దాటి వెళ్ళిపోయినా అగాధ జలముల మీద వాడలో తేలియాడినా గంధకాలు కురుస్తున్న వేళ తప్పించుకొని దాటిపోయినా సింహాలను చీల్చి చెండాడిన ఎలుగుబంట్లను ఎదిరించి చంపి గెలిచినా ఇలాంటి శక్తివంతమైన శోర కార్యాలు ధీర కార్యాలు ఎన్ని చేసినా వాటన్నిటి వెనుక నాకు తోడుగా ఉన్నది నా దేవుని యొక్క ఆత్మ శక్తి ఆయన బలమే నా బలం భక్తులిచ్చిన ఇచ్చిన సాక్ష్యం యహోవాయే నా బలం నా కోట నా కొండ నా కేడెము నా బలమైన దుర్గము నా రక్షణ శృంగము నా శైలము అది భక్తులు ఇచ్చిన సాక్ష్యం అంటే వాళ్ళ శక్తిని పొందుకొని శోర కార్యాలు జరిగించారు ధీర కార్యాలు జరిగించారు ఇప్పుడు చూడండి ఫలితం ఏంటంటే వెంట్రుకలు వచ్చాయి బట్ ఏమి రాలేదు ఏమి రాలేదు చదవండి మీ గ్రంథంలో ఉంది ఇరవై రెండో వచ్చినలో వెంట్రుకలు వచ్చాయి బట్ నో యూస్ బలం రాలా వెంట్రుకలు అయితే తిరిగి మొలిచాయి కానీ బలం మొలవలా అర్థమైందా వెంట్రుకలు మొలిచినా ఏం మొలవలేదు బలం మొలవలేదు అయినా వెంట్రుకలు బలమైనవని మనం కూడా పెద్ద అనుకోవాలండి ఎందుకంటే ఎవరి అయినా మాట్లాడేటప్పుడు ఏమంటాం తెలుసా ఏటా ఏటా అంత చులకనా అంత చులకన కదా చాలా చులకనా ఎదుటోడిని కించపరచాలంటే ఏమంటా ఇప్పుడు నువ్వేమైనా చెయ్యి త నా చెయ్యి నరకలేవులే అంటావా నా కన్ను కూడా పేకలేవు నువ్వు అంటావా మరేమంటావు ఏమంటావు మీరే చెప్పండి ఇంకా నా కన్ను కూడా పేకలేవును అంటావా నా కిడ్నీ తెంపలేవు నువ్వు అంటావా నా గుండెకాయ లాగలేవు నువ్వు పేకలేవు నువ్వు అంటావా మరేమంటావు బాగా చులకనేడట చెప్ప బాగా చులకనా అందుకే అంటాం అలాగా ఏమంటారు చాలామంది అంటుంటారు ఇది లాంగ్వేజ్ దిక్మల్ లాంగ్వేజ్ వాడతారు కదా అందరు ఏ రే నువ్వు నా వింటర్ కూడా తెంపలేవో అంటారు అంటే అంత చీప్ అనమాట ఇది మరి ఇంత చీప్గా అనుకునే దాంట్లోంచి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా రాదు కదమ్మా సమ్సూను కూడా అలాగే అనుకుని తప్పులో కాలేసాడమ్మా పప్పులు తప్పులో కాలేసాడు తప్పులో కాలేసి అది వచ్చేంత వరకు వెయిట్ చేశాడు ప్రార్థన కూడా చేయలేదు మహానుభావుడు అది వచ్చేంత వరకు వెయిట్ చేశాడు అప్పటిదాకా ప్రార్థన చేయాలి మీరు గమనించండి బైబిల్ కావాలంటే అది వచ్చేంత వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చాక కూడా ఏమి రాలేదు బలం రాలేదు అప్పుడు బుద్ధి వచ్చింది బలం రాలేదు ఏమొచ్చింది బుద్ధి వచ్చింది అప్పుడు అర్థమైంది పరమార్థం అమ్మ 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 ఎన్నాళ్ళు మా అమ్మ చెప్పిందని ఏమనుకున్నాను బొచ్చులో ఉందనుకున్నాను బలం ఎందులో లేదు ఇప్పుడు బొచ్చులో బలం లేదు ఆయన ఆత్మన మీదకి వస్తేనే నేను శోర కార్యాలు చేయగలను ఆయన ఆత్మన మీదకి వస్తే నేను ధీర కార్యాలు చేయగలను అవును ఇందులో లేదు ఆయన ఆత్మలో ఉంది బలం అని గ్రహించి ఇప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు ఇప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు అప్పటి వరకు ప్రార్థన లేదు ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే అంతే కదండి మనం కూడా అన్నీ అయిపోయాకనే ప్రార్థనలు చేస్తాం ఎవడైనా చూడో ఆరోగ్యంగా ఉన్నానండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని వస్తాడు ఎవడైనా ఎప్పుడైనా చూసారట మీరు నేనైతే త్వరగా చూడలేదండి అలాంటి విశ్వ విశ్వాసుల్ని నేను ఆరోగ్యంగా ఉన్నానండి అన్నీ బాగున్నాయి దేవుడు చల్లగా చూస్తున్నాడు నన్ను నా కోసం ప్రార్థన చేయండి ఇంకా బాగుండేలాగా ఇంకా ఆత్మీయంగా ఎదిగే విధంగా నా కోసం ప్రార్థన చేయండి అని అడిగి ఒక్కడు రాడు చచ్చిపోయే ముందు మంచాలు పట్టేసిన తర్వాత హాస్పిటల్ బెడ్ల మీదకి పోయిన తర్వాత రోగాలు చుట్టుముట్టేసిన తర్వాత ఒళ్ళు కొవ్వెక్కి బండి మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి యాక్సిడెంట్లు చేసుకున్న తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అప్పుడు వచ్చేస్తారు పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి ఏ బాబా ఖాళీగా దొరికావా ఇప్పుడు వరకు ఖాళీ దొరకలేదా అబ్బాయి ఇప్పుడు వరకు ఖాళీ లేదండి బిజి బిజీగా ఉన్నాను ఇప్పుడు చచ్చే పరిస్థితి వచ్చింది కదండి పోయే కాలం పోయే కాలం వచ్చాక ఎవరు గుర్తొచ్చారు దేవుడు గుర్తొస్తాడు బాగున్నప్పుడు గుర్తురాడు బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు ఎవడ ఎవడకు గుర్తురాడు చర్చికి కూడా కొంతమంది ఉండి పోయే కాలం వచ్చి వచ్చేస్తుంటారు చూసారు లేదు మీరు గమనించండి కుంటుకుంటూ వచ్చేస్తాడు చర్చికి కాలు కట్టేసుకుని ఎరన్నా అయినా బాగున్నప్పుడేమో ఊరి మీద ఆబోతులా తిరిగావు ఇప్పుడు కాలు కట్టేసుకుని చర్చికి వచ్చేస్తాను పెట్టి నువ్వు అంటే అట్టేనండి కొంచెం బుద్ధి వచ్చిందండి కాలు ఇరిగిపోయాకనా కాలు ఇరకముందు బుద్ధి రాలేదా అప్పుడు దేవుడు అవసరం లేదా అప్పుడు దేవుని జ్ఞానం అవసరం లేదా దేవుని వాక్యం అవసరం లేదా దేవుని కోసం బతకాల్సిన పరిస్థితి లేదా అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది చూసారా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో చూడండి సింపుల్గా అడుగుతున్నాడట ఇరవై ఆరు వచ్చినాం పదిహేను ఇరవై ఆరు సంశోను తన చేతిని పట్టుకున్న బొంటుతో ఇట్లనను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభంలో నున్న తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండను ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమ రమి మూడు వేల మంది చూచి చూండి ఇరవై ఎనిమిది వచ్చిన వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ దట్ వర్డ్ ఏమనుంది అక్కడ అప్పుడు సంసోను అప్పుడు సంసోను యహోవా ప్రభువా నీ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను బా మంచి ప్రార్థన దయచేసి రిక్వెస్టింగ్ మోడ్ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము దేవా దయచేసి మాట మాటకి ప్లీజింగ్ ప్లీజింగ్ పెరిగిపోతుంది దయచేసి ఈ ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము 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 బలం ఎక్కడుందని గుర్తించాడు ఎక్కడ ఉందని గుర్తించాడు సంసోను గుర్తించేశాడు ఏమని గుర్తించాడు యహోవాయే నా బలమని ఎవరు గుర్తించారు మరి మీరెందుకు గుర్తించలేకపోయారు ఇప్పటివరకు అంటే సంసోనికి ఎప్పుడో బుద్ధి వచ్చేసింది ఆయనకు బుద్ధి వచ్చిందన్న సంగతి ఇంకా మనకి బోధపడలేదు అందుకే మనం ప్రశ్న అడగగానే కరెక్ట్ సమాధానాలు చెప్తున్నాం తప్పుడు సమాధానాలు చెప్తున్నావా ఇక మీద ఎవరైనా జుట్టులో ఉందా బలం దేవుళ్ళు ఉందా అని అడిగితే ఏమని చెప్తారు మీరు అది అని చెప్పకండి మాటలు జుట్టులోనూ బంగారాల్లోనూ వెండిలోనూ భూముల్లోనూ బలాలు ఉండవు అవన్నీ పోతాయి పోతాయి ఉండవు నీ ప్రాణమే ఉండదు నీ ప్రాణం ఎవరు ఎవరుంచాలి చెప్పండి ఎవరు ఉంచాలి దేవుడు ఉంచకపోతే రాత్రి కనబడతారు రేపు పొద్దునకి దినం అయిపోతుంది ఢిల్లీ ఓ పదకొండు రోజుల్లో దినం చేస్తారు పొద్దున పోతే ఉండం మనం భూమి మీద ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు అన్నాడు దేవుడు అనడలేదా కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు చాలా ఆలోచించి సమాధానం చెప్పాలంటే ముందు బైబుల్ కొంత అవగాహన ఉండాలి మనకి చాలామంది ఇప్పుడు మీరు ఈ ప్రసంగం విన్నాక ఇంటికి వెళ్ళాక ఇంకో క్రైస్తవుడు ఎవరైనా రానుడు ఎవరైనా మీకు కనబడితే యావై సంశోన బలం ఎక్కడుందాయా అని అడగండి సరదాగా ఆన్సర్ ఇస్తాడు సీనియర్ విశ్వాసం అడగండి ముప్పై నలభై ఏళ్ళ నుంచి చర్చికి వెళ్ళి సీనియర్ విశ్వాసాన్ని అడగండి యావై సంశోన బలం ఎక్కడుందా అని అడగండి ఏమంటాడు దేవుని ఆత్మలో ఉందంటాడా మరేమంటాడు తక్కువ చెప్పేస్తాడు జుట్టులో ఉందని అంటే అతను ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళలేదన్నమాట అతనికి ఇంకా సర్వసత్యం అర్థం కాలేదన్నమాట దేవుని జ్ఞానంలో లోతైన స్థితిలోనికి ఇంకా అతను వెళ్ళలేదు జ్ఞానం అర్థం చేసుకోవడానికి కొంచెం లోతుగా బైబిల్ చదవాలి లోతుగా ధ్యానించాలి మీరు సంగతులను పై పైననే చూచున్నారన్న కొరింది పత్రికలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భక్తుడైన పౌలు అందుకే పై పైన చదవకూడదు బైబిల్ ఎప్పుడు కొంచెం లోతుగా చదవాలి లోతుగా చదివితే దేవుని జ్ఞానం యొక్క రహస్యాలు మనకు అర్థమవుతాయి అప్పుడు మనం ఆ సత్యాన్ని గ్రహించి అందులో ఎదగలుగుతాం కీ పాయింట్ పట్టుకోవాలి ఎప్పుడు ఏ పాయింట్ చదివినా అందులో మూలానికి వెళ్ళాలి మూలాన్ని అన్వేషించాలి అందులో ఉన్న లోతైన సత్యాన్ని తవ్వి తెలుసుకోవాలి రంగురాళ్ళు పైపైన దొరుకుతాయి కానీ బంగారపు పై పైన దొరక లోతుగా తవ్వాలి అందుకే బైబిల్ని కూడా జాగ్రత్తగా చదవాలి జాగ్రత్తగా పరిశోధన చేయాలి జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి ఏమంటున్నాడు ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి ఈసారి మాత్రమే నన్ను ఏం చేయి బలపరుచు నెక్స్ట్ నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యహోవాకు మొర్రపెట్టి ఎహోవాకు మొర్రపెట్టి గుడికి ఆధారముగానున్న రెండు స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేత పట్టుకొని నేను ఫిలిస్తీలు నేనును ఫిలిస్తీను చనిపోదుము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యను చూసారా ప్రార్థన చేయగా అనే మళ్ళీ ఏమొచ్చింది శక్తి వచ్చింది దేవుని శక్తి వెంటనే అతడు గొప్ప కార్యాలు జరిగించగలిగాడు బాగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా మీరు ఈ జీవితాన్ని చూస్తున్నప్పుడు మీరు గ్రహించాలి అవును దేవుని శక్తిని నేను పొందుకొనకపోతే ఆ శక్తి చేత నేను నడిపి నడిపింపబడకపోతే అలాంటి విశ్వాసపు జీవితం నాకు ఉండకపోతే నా జీవితం కూడా ఏమైపోతుంది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి అతడు పొందుకుంటున్న శక్తిని గురించి సంస్ ఒక ఐడియా ఉండుంటే లైఫ్లో ఇలాంటి శాడ్ ఎండింగ్ ఉండేది కాదు వెరీ పెయిన్ఫుల్ ఎండింగ్ ఇది అతడు తిరగలేసిరాడట ఆడోళ్ళు చేసే పనులు చేపించారు అతని చేత ఉమ్ములేసారు అతని మీద హేళం చేశారు చాలా బాధ పెట్టారు రెండు కళ్ళు పీకేశారు గుడ్డోడైపోయాడు తడుంకునే పరిస్థితి వచ్చింది ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అందరికీ ఆధారంగా ఉండాల్సిన వాడు చివరికి ఏమయ్యాడు ఒకరి మీద ఆధారపడవలసిన పరిస్థితికి తెగజారాడు ఒకే జీవితం సంసోనికి వంద జీవితాలు లేవు ఒకే జీవితం అంత అందమైన జీవితం దేవుడిస్తే చివరికి దాన్ని ఏం చేసేసుకున్నాడు పాడు చేసేసుకున్నాడు తర్వాత దేవుని కృప వల్ల లాస్ట్లో సంతృప్తికరమైన యుద్ధం చేసి చచ్చిపోయాడు అంతే తప్ప అతనికంటూ జరిగిన మేలైతే జీవితంలోకి ఏమీ లేదు దట్ ఈస్ ద ఫైనల్ బ్యాటిల్ ఎస్ దట్ వాజ్ ద ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ శాంసన్ చివరి యుద్ధం చిట్ట చివరి యుద్ధంలో గెలిచాడు చిట్ట చివరి యుద్ధంలో విజయం సాధించాడు కానీ అక్కడితో అతను కూడా వాళ్ళందరితో పాటు ఏమైపోయాడు చచ్చిపోయాడు కళ్ళుంటే తప్పించుకునేవాడు కళ్ళుంటే తప్పించుకొని గెలిచేవాడు కానీ కళ్ళెందుకు పోగొట్టుకున్నాడు తప్పు చేసినందుకు పోగొట్టుకున్నాడు దేవుని శక్తి విలువ తెలియకపోవటం వల్ల పోగొట్టుకున్నాడు ఈరోజు సంఘమామె మీ అందరికీ చెప్తున్నాను జీవితం ఒక్కటే మళ్ళీ కావాలంటే రాదు పోతే మళ్ళీ యవనస్తుడా నీ జీవితానికి తిరిగి రాదు నీ అవయవాలు కూడా నీకు తిరిగి రావు కొంతమంది గంజాయికి బానిసలైన యవనస్తులు ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి ఎవరైనా ఉంటే ఉండి ఉండొచ్చు కొంతమంది పొగాకుకు బానిసలైన వనస్తులు ఉన్నారు కొంతమంది మద్యానికి బానిసలైన వనస్తులు ఉన్నారు చూసుకోండి మీ అవయవాలను మీరే చేజేతులారా పాడు చేసుకుంటున్నారు జాగ్రత్త మళ్ళీ కావాలనుకుంటే కొత్త అవయవాలు ఎక్కడా అమ్మరో విజయవాడ వెళ్ళి కిడ్నీ కొనుక్కునరా దొరకదు మేకదే కూడిది దొరుకుద్దేమో తినడానికి వేసుకొని నీ కిడ్నీ ఎవడ అమ్మడో అర్థమైందా ఏలూరు వెళ్ళి గుండుకాయ కొనుక్కునరా ఎవడ అమ్మడో అమ్మినా నీకు సెట్ అవ్వదు అర్థమైందా లేదా రాజమండ్రిలో ఊపిరితిత్తులు కొనుక్కు తెచ్చుకో కొత్త ఊపిరితిత్తులు అమ్ముతాడు ఎవడైనా కొత్త ఊపిరితిత్తులు సిగరెట్లు కాల్చి 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 ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయి కొనుక్కొచ్చేస్తావా కొత్తవి దొరికితే ఎక్కడైనా నీకు కొత్తవి దొరకో జీవితం అవయవాలు అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావయ్యా చాలా విలువైన జీవితం ఇది చాలా అందమైన జీవితం ఇది పోగొట్టుకుంటే నాశనం అయిపోతావు నిలబెట్టుకుంటే ఇంకా వృద్ధి పొందుతావు జీవిత చరమాంకానికి వెళ్ళేసరికి గొప్ప గొప్ప విజయాలు నీ ఖాతాలో వేసుకుంటావు యోసేపు వలే యోసేపు ఎవరట ఫలించడి కొమ్మ అతడు తప్పు నిర్ణయాలు తీసుకోలేదు కనుక అంచెలంచెలుగా అంచెలంచెలుగా చివరి చివరికి గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు తప్పు నిర్ణయాలు తీసుకుని ఉంటే అతను కూడా జీవితంలో ఏమైపోయాడు లాగా ఏమైపోయేవాడు పడిపోయి శాడ్ ఎండింగ్ వచ్చేది కానీ యోసేపు జీవితంలో హ్యాపీ ఎండింగ్ ఉంది హ్యాపీ ఎండింగ్ మరి ఈ జీవితం ఎలా ముగిసిపోవాలని కోరుకుంటున్నావు చెప్పి రాత్రి చిన్న వయస్సులో చాలామంది జీవితం విలువ తెలియక మోసపోతున్నారు మొన్న ఆరో తరగతి చదువుతుందట అమ్మాయి ఎనిమిదో తరగతి పిల్లాడు లేపుయాడట నవ్వొచ్చేది కాదు అది ఏడవలసిన ఏడవలసిన విషయం అది ఆరో తరగతిలో పదో తరగతిలో వీళ్ళకి లేచిపోవడం అంటే ఏం తెలిసింది వీళ్ళకి ఆ వయసులో శరీరాలు ఏంటి అసలు ఆ కోరికలు ఆ వయసులో తీర్చుకోవడం ఏంటి వాళ్ళు ఆ వయసులో లవర్లు ఏంటి ఆ వయసులో ప్రేమలేంటి మీ ఆడపిల్లలు వాట్సాప్లు చెక్ చేయండి తెలియకపోతే నేను పిల్లల వాట్సాప్లో చెక్ చేయండి పదో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్న వాళ్ళు ఫోన్లు ఏమైనా పక్కకుపోయి మాట్లాడుకుంటున్నారా దొప్పడు కప్పుకుని ఏమైనా ఫోన్లు మా ఫోన్లో ఎవరితో చాటింగ్ ఇది చేస్తున్నారు ఎవరితో మెసేజ్ ఇది చేస్తున్నారు మీరు కాలేజీ చదివే పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయండి బాత్రూముల్లోకి వెళ్ళి తొందరగా రావట్లేదా ఫోన్ పట్టుకుని వెళ్ళి ఏం చేస్తున్నామమ్మా అంటే అని కానీ చెప్తున్నారా చెక్ చేసుకోండి ఒకసారి పనికి మాలిన ఫోన్లు అన్నీ చేస్తుంటారు ఈ ఫోన్లు పట్టుకొని జాగ్రత్త వాళ్ళకి తెలీదు చిన్నపిల్లలు వాళ్ళ వయసు ఇంకా రాలేదు ఈ వయసులో తప్పుల మీద తప్పులు చేసేసి సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు నిండే సమయానికి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు వీళ్ళు పాడు చేసేసుకుంటున్నారు చదువు పోద్ది కుటుంబం పోద్ది ఆ తీసిపోయినోడు ఎక్కడో అమ్మేసిపోతాడు లేకపోతే వదిలేసి వచ్చేస్తాడు అక్కడ జీవితం పోయింది ఇక్కడ కుటుంబంలోకి మళ్ళీ తిరిగి రానివ్వరు చదువు పోయింది అన్నీ పోయి ఒంటరైపోతారు ఆ తర్వాత వేసియలుగా జీవితాలు గడుపుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమలు జీవితం విలువ తెలుసుకోండి పోతే మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నీ లైఫ్లో ఇప్పటి వరకు ఏ తప్పులు జరిగాయో చాలు ఇక ఆపేయి చాలు ఇక ఆపేయి కొత్తగా జీవితాన్ని కట్టుకోవటం మొదలుపెట్టు కొత్తగా జీవితాన్ని నిలబెట్టుకోవటం మొదలుపెట్టు జరిగిన తప్పులు జరిగిపోయి వదిలేయి కొత్తగా స్టార్ట్ చేయి కొత్తగా ప్రారంభించు మంచి జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది బలం పొందుకో పైనుంచి ఆత్మచేత శక్తి పొందుకో చక్కగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో వర్ధుల్లు వెలుగొందు అనేక మందికి దీవెనకరంగా దేవుని నామానికి మహిమకరంగా చివరి వరకు ఘనంగా గౌరవంగా ఉన్నతంగా నిత్య జీవిత ప్రయాణంలో పది మందికి మేలుకరంగా దీవెనకరంగాను మారాలి అర్థమైందా అలా నిన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా నిన్ను ఎదిగింపజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు సాతాను పడగొట్టాలని చూస్తున్నాడు దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు నిలబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజల రి రాత్రి మీరు విన్న సందేశం మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఒక మెట్టు ఏం చేస్తుంది ఎక్కిస్తుంది ఎక్కించాలి అందుకే మనం కూడా ఒక మాట చెప్పాలి నన్ను బలపరుచువాని అందే నన్ను బలపరుచువా అని అందే చెప్పండి గట్టిగా గ్రౌండ్ దద్దరిల్లిపోయి చెప్పండి నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను అంత బాగుందన్నమాట ఆ బలాన్ని పొందుకోండి ఆ శక్తిని పొందుకోండి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించండి భక్తి ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక దేవుడు మిమ్మల్ని ఇంకనూ బలపరచునుగాక దేవుడు స్థిరపరచును స్థిరపరచునుగాక మీ ఆత్మీయ జీవితాలను వెలిగించునుగాక ఆమె వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభు కృపగలదే ఇంతవరకు మీ పిల్లలతో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి బిడలందరినీ దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇక్కడవరి దినాలలో తొట్టిల్పుని ఆత్మీయ జీవితాలు దయచేయండి మీ శక్తి పొందుకొని మీ బలము పొందుకొని ప్రభానిచ్య జీవిత ప్రయాణంలో అలుపెరగని యోధులుగా పోరాట పటిమ కలిగిన వారుగా చీకటి శక్తులను తొక్కుకుంటూ అపవాది శక్తులను జయిస్తూ బలమైన బలమైన శక్తితో ఆత్మ ప్రభావముతో నింపబడి తండ్రి ఈ భూమి మీద విజయవంతమైన జీవితాన్ని మీ పిల్లలందరూ సంపాదించుకోవటానికి సహాయము దయచేయమని ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ఇక్కడ యవనస్తులను యవనస్తురా అంటారు దీవించి ఆశీర్వదించమని మీ కృపా కనికరము చొప్పున బహుబలముగా మీ పిల్లల్ని వర్ధిలింప ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనిచున్న మా కన్న తండ్రి ఆమె దేవు నామానికి మహిమ కలుగునుగాక దేవాది దేవుడు మీ అందరి జీవితాలలో శుభములు జరిగించి సత్యవాక్యము చేత మీ హృదయాలను తృప్తిపరిచి మిమ్ములను మీ సంఘాలను మీ కుటుంబాలను బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను